హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే, నా పేరు సునీత. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అందులో 250+ వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే మాత్రము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ బ్యూటిఫుల్ కేప్ టౌన్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. చెప్పాలంటే ఈ వీడియో కూడా చాలా స్పెషల్ అన్నమాట నాకైతే, ఎందుకంటే ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, అది కూడా మా న్యూ హౌస్లో. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు వరలక్ష్మి వ్రతం ముందు రోజున ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాను అండ్ వరలక్ష్మి వ్రతం రోజున ఎలా వ్రతం చేసుకున్నాను అని. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజున అయితే నేను కొబల్ వాక్ వెళ్ళాను. అదే అనమాట, కొంచెం దగ్గరుంటుంది చింటువాల్ స్కూల్కి. సో అక్కడ వెళ్ళి ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట. రోజెస్ అయితే నాకు దొరకలేదు అండ్ కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది. సో అందుకే ఉన్న కాంబినేషన్సే తీసుకొని వచ్చాను. అండ్ ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో రోజ్ పెటల్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను గడప ముందర. ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు వీక్ అయితే చింటూ బర్త్డే షాపింగ్ చేశాను. సో అప్పుడైతే గిఫ్ట్ బ్యాగ్స్ తీసుకున్నాను అండ్ మీరు చూసినటువంటి క్యాండిల్ హోల్డర్ కూడా తీసుకున్నాను. పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు లైక్ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దాము అని చెప్పి, చూడడానికి చాలా సింపుల్గా క్యూట్గా అనిపించింది అందుకే తీసుకున్నాను. ఇంకా దేవుడికి జస్ట్ స్వీట్స్ అలా పెడదాము అని చెప్పి డేట్స్తో అయితే లడ్డు చేశాను అండ్ మిల్క్ పేడా చేశాను. ఇవైతే కొంచెం సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇంకా అవాళ నైట్ అయితే ఈ సింపుల్ డెకర్ అయితే చేసుకున్నాను. నా ప్రీవియస్ వీడియో మీరు చెక్అవుట్ చేస్తుంటే మాత్రం మీకు తెలుసుంటుంది, నేను ఇండియా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా తెచ్చినటువంటి చామంతి ఫ్లవర్స్కి అయితే కొన్నిటి వరకు నేను స్టెమ్స్ అయితే కట్ చేసి రెడీ చేసుకున్నాను. దీంతో స్మాల్ గార్డెన్స్ అయితే మేక్ చేశాను. చూసారు కదా, చాలా క్యూట్గా అనిపించింది అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ చెప్పాను నేను చేస్తున్నది ఫస్ట్ టైం అని చెప్పి. సో ఈ వ్రతం ఎలా చేయాలి, దేవుని ఎలా పెట్టాలి అని కూడా నాకు ఏమి తెలియదు అనమాట. టోటలీ చెప్పాలంటే జీరో నాలెడ్జ్ నాకు. ఇంకా అక్కని అడిగాను అనమాట ఎలా చేయాలి ఏమి అని చెప్పి. అండ్ ఒక 2-3 వీడియోస్ అయితే చూసాను యూట్యూబ్లో కూడా. యాక్చువల్లీ పెళ్ళికి ముందు మమ్మీ వాళ్ళు అయితే దివాళీ అప్పుడు నోములు మాత్రమే చేసేవాళ్ళు. సో అప్పుడు మమ్మీ పెట్టేదనమాట. సో అప్పుడు అలా చూసాను. ఇంకా ఈ యూట్యూబ్ వీడియోస్ అదేవిధంగా అక్క చెప్పినటువంటి టిప్స్తో నేనైతే ఇలా చేశానమాట. సో ఫైనలీ దేవుడి యొక్క రూపం అనేది ఇలా ఉంది. యాక్చువల్లీ అక్క చెప్తూ ఉండేది వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చు మంచిది అని. సో లాస్ట్ ఇయర్ అనుకున్నాను చేయాలి అని, బట్ మిస్ అయిందనమాట. ఇంకా ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు దేవుడి యొక్క ఫేస్ అయితే తీసుకున్నాను అండ్ కింద వేసినటువంటి రెడ్ క్లాత్ కూడా వ్రతం కోసం చేసుకున్నటువంటిది అనమాట. నౌడేస్ యాక్చువల్లీ నేను యూట్యూబ్లో చూస్తున్నాను, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే సో మెనీ కర్టన్స్ కానీ ఇలాంటి పూజకు సంబంధించిన డెకరేటివ్స్ కానీ చాలా దొరుకుతుంది. బట్ కేప్ టౌన్లో అయితే అస్సలు మనకి ఏమీ దొరకదనమాట. సో మనకి వేరే ఆప్షనే లేదన్నమాట. సో ఏది ఉంటే దాన్ని అదే యూజ్ చేయాలి. ఇంకా ప్రసాదానికి వస్తే మీరు చూసినటువంటి పులిహోర, చోళని అయితే బాయిల్ చేసి పోపు పెట్టాను అండ్ పాయసం, కేసరి, ఇంకా దద్దోజనం అయితే చేశాను. ఇక పూజ అయిన తర్వాత మనం మెయిన్గా కట్టుకునేటువంటి నోముదారంకి అయితే జస్ట్ నేను వైట్ రెడ్ తీసుకొని దానికి పసుపు అప్లై చేసి ఒక ఫ్లవర్ అయితే టై చేశాను. ఇప్పుడు మీరు చూసినటువంటి లెహంగా ట్వింకిల్ వేసుకున్నది అయితే నేను ఇండియాకి వచ్చినప్పుడు చిత్తూరులో అపూర్వ నుంచి తీసుకున్నాను. ఐ థింక్ మెటీరియల్ 300 అలా ఉందనుకుంటాను, పింక్ వన్. అండ్ పైన వేసుకున్నటువంటి గ్రీన్ మెటీరియల్ వచ్చి అబౌట్ 250 ఉన్నట్లుంది. ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఎవరికైనా నచ్చితే మాత్రం అపూర్వలో ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియో క్లిప్లో చూస్తున్నది దీప్తి, తను బ్రాకెన్ఫెల్లో ఉంటుంది. నేను ఈవినింగ్ ఒక ముగ్గురిని పసుపు కుంకుమ కోసమని పిలిచాను, ఒకరైతే మిస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ బాబుకి వచ్చి కోల్డ్ వచ్చిందనమాట. ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఎవరు కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా ఎవరింటికి వెళ్ళారనమాట. ఇప్పుడు మీరు ఈ వీడియో క్లిప్లో చూస్తున్నది సుమ. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ వ్రతానికి అయితే మిస్ అయ్యారు. సో
ఇంకా దీప్తి వాళ్ళు 6:30కి, సుమా వాళ్ళు 7:00 అలా వచ్చారు. ఇంకా నేనైతే పసుపు కుంకుమ ఇస్తున్నాను. ఇంకా సుమా అండ్ దీప్తి కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వాయనం ఇచ్చారు నాకు. ఇంకా అలా ఒకరికొకరు వాయనాలు అయితే ఇచ్చేసుకున్నాము. ఇంకా ఇది డిన్నర్ టైం. ఇంకా టైం అయితే 9:30 అలా అయింది. దీప్తి వాళ్ళైతే ఇంటికి బయలుదేరుతున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే మిస్ అయ్యారు. సో ఆ గిఫ్ట్ అండ్ వరలక్ష్మి వ్రతం గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. ఇక అందరూ వెళ్ళాక జస్ట్ ఒక స్మాల్ క్లిప్స్ అయితే తీయించుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ఇదన్నమాట వరలక్ష్మి వ్రతం రోజున మేము చేసుకునేటువంటి సెలబ్రేషన్స్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.